హలో అన్న, ఇక్కడ కరెంటు పోయి అయిపోయింది అన్న. దీని ఛార్జింగ్ అవ్వాలి, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది. లైవ్ ఆగిపోయిందా? ఆ పెట్టిన అవుతుంది. ఆ వచ్చిందంట. ఎప్పుడే లైవ్ సరిగ్గా ఉండదు అన్న. కొన్ని ఎగిరిపోతాయి, కొన్ని వస్తాయి. నేను ఇది సరి ఆఫ్ చేయలేదన్న. నేను ఒకటి ఇదొకటే ఆన్ చేసే ఆఫ్ చేసిపోయినా. ఆన్ అవట్లే అంటే అది రెడ్ కలర్ అంటే మొత్తం డెడ్ అయి ఇక్కడ కూర్చో. అక్కడ
ఎగ్లేకే లేదు కదా బిల్డర్ ఎగ్లేకే లేదు అసలు. Thank you.
ఇక్కడ చెప్పుకోండి ముందే
94/4 14 అవర్స్ కంప్లీట్ అయింది. ఈ ఒక్క వికెట్ తీయండి ఆటోమేటిక్ అయ్యిపోతుంది. ఓవర్ 12 అంటే కష్టం కాదు. మొన్న వంశీ వాళ్ళతో ఆడిన మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ వచ్చారు. ఈక్వల్ చేసేసి త్రీ బాల్స్ 3 రన్స్ 2 బాల్స్ 2 రన్స్ అట్లా పోయింది. కానీ ఓడిపోయట్లే కానీ బట్ అసలు అది ఎట్లుందంటే అరౌండ్ నైట్ ఆడుతుంది చూడు అక్కడ సరే అది కూడా అంతే కదా ఎంత 110 అంత కొట్టి వాడు డైరెక్ట్ క్యాచ్ వాళ్ళని చూస్తా ఆడు పోయి జడ్జ్ చేసి క్యాచ్ పడితే అవి రెండు క్యాచ్ డైరెక్ట్ డై పడాలనుకుంటుంది చేతిలో క్యాచ్ వచ్చిన కూడా కింద పడి మరి క్యాచ్ పెట్టుకున్నా బిల్డింగ్
అది కాదు అది క్యాచ్ నీ వాతి నీ వాతి అది క్యాచ్ అది కాదు సంజు తిట్టించుకుంటాం బాగాలేదు థర్టీ బాల్ 65 కొట్టాలి బాలుగా కొట్టకనే క్యాచ్ అంటే వాడిగా పైన కొడుతుందా క్యాచ్ అంట అక్కడ ఏదో తేడా ఏదో స్కోర్ బోర్డు ఏదో తేడా దీంట్లో వేస్తారు కదా ఆ ముందు ఏదో తేడా ఏం డిఫరెన్స్ ఏం తెలియదు అక్క వంట వాళ్ళనుకుంటున్నారు థర్టీ బాల్కి 72 ఎంతో కొట్టాలి అంట థర్టీ సిక్స్ బాల్స్ రా ముందు లాస్ట్ ఓవర్ 7 లాస్ట్ ఓవర్ అంటే 15th ఓవరా 15th ఓవర్ 7 రన్స్ 1 వికెట్
బౌలింగ్ అన్న వికెట్ కదా
ఏ రక కంపెనీ? సెక్సిల్. అప్పుడు బ్యాటింగ్ చూసి అర్థం చేస్తాను, కొట్టలేరు అయినా బ్యాటింగ్ చూసి అర్థం చేస్తాను. నువ్వు చూస్తావు అనుకున్నా నేను కూడా ఏడబడింది కరెక్ట్. అది కూడా చాలా స్లోగా వెళ్ళా. పట్టుకోవడం కష్టం
పేరు చెప్పాలన్నమాట. ఏం కాదు బ్రో, పని చేస్తారు. స్టంపర్స్ 33 రన్స్ అంతేనా?
దెబ్బ కన్నీ పోయిన ఎవరికి మహేష్ రాలేదు ఇవాళ Mm-hmm.
అంటే మరి నాకు ప్రాక్టీస్ చేయాలని వస్తుంది అప్పుడు ఈ రోజులో ఒకటి చూస్తుంది ఇచ్చి తీసుకోరా ఎంతకు వచ్చింది మరి అది